బట్టి విక్రమార్క గారు 2002 పెరుగుతున్నాయి ఏది పెరుగులేదు అని చెప్పినారు అధ్యక్ష వారు మూడు విషయాలు చెప్పినారు ఒక విషయం మీద నేను చాలా స్పష్టంగా చెప్పినాను డెమోక్రటిక్ ఫోరం లో గవర్నర్ గారు గవర్నమెంట్ రాసిచ్చిన చదివినరు గవర్నమెంట్ రాసిచ్చిన చదవకపోతే మరి బట్టి విక్రమార్క గారు రాసిచ్చిన చదువుతారు అధ్యక్ష డెఫినెట్ గా ఈ ఇండియా మొత్తంలో స్వతంత్రం వచ్చిన కాడి నుంచి గవర్నర్లు గవర్నమెంట్ ఏ డాక్యుమెంట్ క్యాబినెట్ అప్రూవల్ చేస్తారు అధ్యక్ష ఊరికే ఉండదు తమాషా కాదు క్యాబినెట్ ఏ డాక్యుమెంట్ని అప్రూవ్ చేసిస్తారో అదే డాక్యుమెంట్ని తూచ తప్పకుండా చదువుతారు ఇదేం కొత్త కాదు గతంలో కూడా నేను చెప్పిన అయినా వారు పదే పదే అంటున్నారు పాపం సరే అది వారి విజ్ఞతగా వదిలేద్దాం ఆ విధంగా గవర్నర్ గారు డెఫినెట్గా తప్పకుండా ప్రభుత్వం యొక్క బ్రాడ్ లైన్ అవుట్లైన్ చెప్తారు అధ్యక్ష గత 6 సంవత్సరాల సమీక్షను గవర్నర్ గారు చాలా చక్కగా వారు చాలా వ్యంగ్యంగా పాపం ప్రయత్నం చేసినారు బుక్ చాలా పెద్దగా ఉంది బుక్ పెద్దగా ఉంటుంది అధ్యక్ష మేము చేసింది చాలా పెద్దగా ఉంది కాబట్టి బుక్ పెద్దగా వస్తుంది చదివే ఓపిక కావాలి వినే వాళ్ళకు కూడా ఓపిక ఆ ప్రజాస్వామ్య ఇంగితం ఉంటే అది సరిగా అర్థమవుతుంది అధ్యక్ష ఆల్రెడీ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్ ఉండి ఒక అభిప్రాయాన్ని మనసులో పదిలపరచుకొని పాక్షిక ధోరణితో ఉంటామంటే అది అట్టే అర్థమైతే దానికి మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష యాక్చువల్గా మేము చేసిన దానిలో చెప్పింది చాలా తక్కువ అధ్యక్ష చాలా విషయాలు ఉండే నేనే దాన్ని తీసి సరళీకరించి కన్సైజ్ చేసి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాం అధ్యక్ష సరే అతి వారి యొక్క ప్రజాస్వామ్య పరిణతి దానికి నేను చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష ఇంకోటి రెండు ఇంకో రెండు విషయాలు వారు చెప్పినారు అధ్యక్ష రాష్ట్రంలో రెండు బాగా పెరుగుతున్నాయి అధ్యక్ష అని చెప్పారు ఒకటి అప్పులు పెరుగుతున్నాయని చెప్పారు అధ్యక్ష మరి వారు ఏమైనా చదువుతారా అధ్యయనం చేస్తారా పరిశీలన చేస్తారా లేక అలవోక అట్లాగే మాట్లాడతారా అపోజిషన్ కాబట్టి ఏది మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటారా అది వారి విజ్ఞత అధ్యక్ష ఇటీవలని ఇప్పుడు ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక మంత్రి గారు సబ్మిట్ చేసినటువంటి ఎకనామిక్ సర్వే కావచ్చు ఇతరతర రిపోర్ట్స్ కావచ్చు రిపీటెడ్గా లేదు గౌరవ పార్లమెంట్ సభ్యులు అక్కడ అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం రూపంలో కావచ్చు రిటర్న్ రిపోర్ట్స్ ప్లేస్ చేసినారు అధ్యక్ష పార్లమెంట్లో ఇప్పుడు జరుగుతుండే సమావేశాలు ఇండియాలో ఉండే రెండు మూడు బెస్ట్ ఫిస్కల్ ప్రుడెన్స్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అద్భుతమైనటువంటి రాష్ట్రంగా ఉంది పరిమితికి లోబడి వీళ్ళ అప్పులు ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అత్యధికంగా ఈ దేశంలోనే నంబర్ వన్ స్టేట్గా ఖర్చు పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్కి ఇచ్చిన నివేదికలో చెప్పినారు అధ్యక్ష ఇది నా కవిత్వం కాదు దెర్ ఆర్ రిపోర్ట్స్ ఇవన్నీ పేపర్లలో కూడా పబ్లిష్ అయినాయి మరి బట్టి విక్రమార్క గారు పర్యటనలో ఉన్నారో ఏమో వారు పాపం వారి దృష్టికి ఎందుకు రాలేదో నాకు తెలియదు వచ్చి కూడా చెప్పకూడదు అనుకున్నారేమో తెలియదు అది ఇక్కడ బట్టి విక్రమార్క గారు ఒక్కసారి సందర్భంలో సంతోషం అన్నారు అధ్యక్ష ఒకటే ఒక మాట నేను వారిని గతంలో కూడా వేడుకున్నా ఎందుకో వారి ప్రేమ మాకు అందుతలేదని డెమోక్రసీలో అధ్యక్ష నేను కూడా అపోజిషన్ మెంబర్గా ఉన్నా అధ్యక్ష చాలా వాదించేవాళ్ళు 70-80 నిమిషాలు నేను కూడా మాట్లాడిన అధ్యక్ష ఇదే సభలు రెండూ చెప్పాలి అధ్యక్ష ఎప్పుడు కూడా పబ్లిక్ అప్రిషియేట్ చేస్తారు అది వారికి నేను పదే పదే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కానీ వారు ఎందుకో గమనంలోకి తీసుకుంటలేరు దాని ద్వారా వాళ్ళకి నష్టం వస్తుంది అధ్యక్ష మాకు వచ్చేది నష్టం తక్కువ వాళ్ళకు వచ్చేది ఎక్కువ కలిపి చెప్పాలి అధ్యక్ష ఇంత పెద్ద గొప్ప ప్రజాస్వామ్య వేదికలో మాట్లాడుతున్నప్పుడు మంచిని అభినందించి ఇంకా సప్లిమెంటేషన్ ఇంకా ఇది చేస్తే బాగుంటుందంటే జనం కూడా హర్షిస్తారు కానీ మాది రొడ్డకొట్లు కార్యక్రమం ఇంకోటి ఏం లేదు అనే పద్ధతులు పోతే అది వారికి మంచిది కాదు ఇప్పుడు నేను సలహా ఇస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మేము ఘంటాపథంగా ఇక్కడ చెప్పినాం ఎలక్ట్రానిక్ డివైసెస్ పెట్టి ప్రదర్శన కూడా ఇచ్చినాం ఇరిగేషన్ విషయంలో వ్యవసాయం విషయంలో మా ప్రభుత్వానికి ఉండే కమిట్మెంటు మేము అవలంబించిన పద్ధతి స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పినాం అధ్యక్ష రీడిజైనింగ్ మేము చేసినాము అని చెప్పినాం చేస్తున్నాము అని చెప్పినాం చేసినాం అధ్యక్ష ఇంకా కూడా చేస్తాం వారికి ఎందుకు అది నచ్చలేదు పాపం ఎందుకంటే వారి బండారం బయటపడుతుంది కాబట్టి
వారు చేయలేని పని మేము చేసినాం అధ్యక్ష డెఫినెట్గా నేను రుజువులతో సహా చెప్తాను ఫిజికల్ వెరిఫికేషన్స్ కూడా మనకు చాలా కమిటీస్ ఉన్నాయి శాసనసభలో వెళ్ళి చూసుకోవచ్చు కాగ్ రిపోర్ట్స్ ఉంటాయి దానిలో పరిశీలన చేయొచ్చు దాని ద్వారా అన్ని బహిర్గతమైతాయి ఒకటే ఒక మాట అధ్యక్ష ఆ రోజు సమైక్య పాలకులు భయంకరమైన వివక్ష తెలంగాణ మీద చూపిన విషయం మనకు తెలుసు ఈ శాసనసభలో ఇక్కడ ఉన్న మంత్రులు మేము ఆంధ్రం గొంతెత్తి గలమెత్తి ప్రజాక్షేత్రంలో కావచ్చు అనేక లక్షల వేల మంది పాల్గొన్న బహిరంగ సభలు కావచ్చు లేదా శాసనసభ వేదిక మీద కూడా కుండ బద్దలు కూడా చెప్పినాం తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తది వచ్చిన తర్వాత దీన్ని సరిచేస్తాం కరెక్ట్ పందాలో తీసుకెళ్తాం కోటి ఎకరాల మాగాణంగా తెలంగాణ తయారు చేస్తామని చెప్పినాం అధ్యక్ష 100కు 100 శాతం తూచా తప్పకుండా అదే ఆచరణలో మేము ముందు పోతా ఉన్నాం ఎవరు ఏం చెప్పినా ఆ మార్గాన్ని వీడమని కూడా మనం చేస్తా ఉన్నాం అధ్యక్ష బికాజ్ వి ఆర్ డిటర్మైన్డ్ టు అచీవ్ సర్టన్ గోల్స్ ఆ గోల్స్ డెఫినెట్ గా అచీవ్ చేస్తాం ప్రజల ముందు పెడతాం న్యాయ నిర్ణేతలు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజల అధ్యక్ష అధ్యక్ష నేను చాలా గర్వంగా చాలా సంతోషపడుతూ నాడు ఉద్యమ నాయకునిగా నేడు ఈ రాష్ట్ర శాసనసభలో లీడర్ ఆఫ్ ద హౌస్ గా చెప్తా ఉన్నా అండ్ ఇట్స్ ఏ ఫ్యాక్ట్ ఆన్ రికార్డ్ ఇది స్టోరీ కాదు ఈ యాసంగిలో అధ్యక్ష ఇప్పుడు కొనసాగుతున్న పంట 2014 లో తెలంగాణ రాష్ట్రంలో సాగు చేయబడ్డది 12 లక్షల 23 వేల ఎకరాలు అధ్యక్ష 2014 రాష్ట్రం వచ్చేనాడు టుడే తెలంగాణ స్టాండ్స్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ ఇన్ సెకండ్ క్రాప్ ప్యాడీ కల్టివేషన్ ఈరోజు అధ్యక్ష రైట్ నౌ 52 లక్షల 28 వేల ఎకరాలలో వరి నాట్లు వేసి ఆ వరి చేను నిలబడున్నాయి అధ్యక్ష ఎక్కడ 12 లక్షలు ఎక్కడ 58 లక్షలు అధ్యక్ష ఇది చెప్పరు విక్రమార్క గారు ఇది పెరిగింది చెప్పరు నంబర్ 1 తెలంగాణ అధ్యక్ష ఈరోజు నంబర్ 2 24 లక్షల ఎకరాలతో తమిళనాడు ఏ ఉమ్మడి ఆ రాష్ట్ర పాలకులు అన్నాడు మనల్ని పరిహాసం చేసినరో మీకు వ్యవసాయం చేయరాదని చెప్పినరో ఇదే వేదిక మీద మాట్లాడినరో ఆ రాష్ట్రం ఇలా 20 లక్షలతో ఉంది అధ్యక్ష 3వ ర్యాంకులో మనం ఏ రాష్ట్రం నుంచి విడిపోయినామో ఆ రాష్ట్రం కంటే దాదాపు 2.5 రెట్లు ఎక్కువ వరి నాట్లు ఈరోజు తెలంగాణలో పడ్డాయి అధ్యక్ష నేను గర్వంగా మనవి చేస్తాను